ప్రస్తుత వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన మేరకు నీటి సరఫరాకు తగిన కార్యాచరణ సిద్ధమైంది. స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ మున్సిపల్ జలవనరుల శాఖ అధికారులతో తన కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించి నీటి సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్రస్తుత ఏప్రిల్ నుండి త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలంటే ఎంత పరిమాణంలో నీటి నిల్వలు అవసరమో వాటిని ఎక్కడ నుండి రప్పించవచ్చునో తెలియజేయాలని ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో త్రాగునీటి సరఫరాకు రోజుకు 24 మిలియన్ లీటర్ల నీటి నిల్వలు అవసరమని ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఎస్ఈబిహెచ్ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలకు వివరించారు. ఇందులో 10 మిలియన్ లీటర్లు తాటిపూడి నుంచి సరఫరా జరుగుతుందని, ప్రస్తుతం ఈ జలాశయంలో 292 అడుగుల వరకు నీటి నిల్వలు ఉన్నందున ఈ ప్రాజెక్టు నుంచి త్రాగునీటి సరఫరా కావలసిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇబ్బందులేవీ లేవని పేర్కొన్నారు. అంటే తాటిపూడి నుంచి ఒక 10 ఎంఎల్డి నెల్లిమట్ల రామతీర్థం నుంచి ఒక 7 ఎంఎల్డి ఇస్తున్నాం సార్. సో ఇప్పుడు మనకి తాటిపూడిలోని మనకి రిజర్వాయర్లో వాటర్ 90 నో ప్రాబ్లమ్ టు 10 ఎంఎల్డి టాచ్ చేయడానికి మనకి అక్కడ ఏ ప్రాబ్లమ్ ఇందులో మున్సిపాలిటీ వచ్చింది. మున్సిపాలిటీ 7 ఎంఎల్డి రాశారు, అది 10 చెప్తున్నారు, అది 7 రాశారు. అంటే మనకి మనకి ఏ ఇబ్బంది లేదు సార్, మన అంటే తక్కువ డ్రా చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ సోర్స్ లో ఉంది కాబట్టి తక్కువ డ్రా చేస్తున్నాం. ముషికాలు తెచ్చుకోవచ్చు మనం అక్కడ నుంచి 10 ఎంఎల్డి తెచ్చుకోవచ్చు సార్. 10.5 ఎంఎల్డి మున్సిపల్ ఇది, అది మనకి ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. కట్పుడి ఓకే ఫైన్, నెక్స్ట్ తెచ్చుకోవచ్చు సార్. నెల్లిమర్ల నుంచి మనకి 7 ఎంఎల్డి ఇంకో 10 ఎంఎల్డి చేసుకున్నాము, రెండు కలిసి 17 ఎంఎల్డి సార్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి చూసి వచ్చాయి ఈ రోజు మార్నింగ్, ఓన్లీ మనం కొత్త స్కీమ్ చేసాము, కుచ్చుబల్లి దగ్గర మాత్రం నీరు ఉంది, పాత దీని దగ్గర మాత్రం వాటర్, కొత్త బల్లి మాత్రం సర్ఫేస్ మీద కూడా వాటర్ ఉంది సార్ అక్కడ. సో మనకి ఏంటంటే ఇది మనకి ఇంత 15 రోజుల వరకు ఆగా మనకి సబ్ సర్ఫేస్ లో కూడా వాటర్ ఉంటుంది, ప్రాబ్లం లేదు, 15 రోజుల వరకు ఉంటుంది. అలాగని చెప్పి మనం ఇది తీసుకోకూడదు కాబట్టి మనకి అది రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉంది సార్. నెల్లిమర్ల రీఛార్జ్ చేసుకోవచ్చు సార్. దీనికి రెండు ఉన్నాయి సార్ రీఛార్జ్ చేయడానికి, ఒకటి ఏంటంటే ఆంధ్ర నుంచి రిలీజ్ చేసుకోవచ్చు సార్, రెండోది గడిగడ్ నుంచి రిలీజ్ చేసుకోవచ్చు. అది అంటే 2019 ఆ టైంలో ఏంటంటే మనకి ఈ ఆంధ్రలో వాటర్ లేదు సార్. అప్పుడు గడిగడ్ నుంచి నీరు ఏం చేసామంటే రిలీజ్ చేసుకున్నాము. అందులో అయిపోయిన వెంటనే తాటిపూడి నుంచి తోటపల్లి నుంచి గడిగడ్లో నీరు విడిచిపెట్టి దాన్ని అది నింపుకొని మళ్ళీ ఇందులోకి విడిచిపెట్టి ఆ విధంగా అప్పుడు చేసాం సార్. సో ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఆంధ్రలో మనకి వాటర్ ఉంది కాబట్టి అది అది మనకి రెండు ఫిల్లింగ్ వస్తుందా ఇరిగేషన్ వల్ల ఒకసారి చెప్పాలి సార్. అది 2 టైమ్స్కి మనకి రీఛార్జ్కి అవసరం వస్తుందా, ఒకసారి వస్తుందా చెప్పండి మీరు. ఒకసారి చెప్తే మనకి ఒక 1 మంత్ 1 మంత్ పైన మనకి ఈజీగా వచ్చేస్తుంది సార్, వాటర్ వస్తుంది ఈజీగా వస్తుంది. మనం ఇప్పుడు పర్ డేకి 4.32 TMM దానికి రెవెన్యూ సైడ్ నుంచి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం తహసీల్దార్స్ ద్వారా, విఆర్ఓ వరకు కూడా, విలేజ్ అసిస్టెంట్స్ వరకు కూడా దాన్ని మానిటర్ చేయడానికి ఇది చేస్తాం. ఓకే, మీరు తయారు చేసే రిపోర్ట్లోనే ఏ ఏరియాలో కవర్ అవుతుందో చెప్తే కనుక ఆ ఏరియా వాళ్ళందరికీ కూడా మేము ఇన్ఫార్మ్ చేసి కంట్రోల్ చేయమని చెప్తాను. ప్లస్ మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్తే అంతకంటే ముందు రోజే నేను ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటాను. ఓకే, అంటే ఆంధ్ర నుంచి 8 రోజుల్లో వస్తాయి. ఓకే, మరి మానిటర్ చేసుకుంటే